చేస్తా. గజానకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏంటి వాళ్ళు గజా పుట్టినరోజా? మనం అంటే ఇంకెక్కడ ఉన్నాం? శంకర్ నీ మీద పక్కా సాక్ష్యాలతో కేసేస్తున్నాడా? ప్రూవ్ అయితే లైఫ్ లాంగ్ నువ్వు జైల్లోనే. కేసు పెడితే భయపడతాను అనుకున్నాడా? పాతికేళ్ల ఫ్రెండ్షిప్, పదేళ్ల బంధుత్వం, ఇదిగో వాడి చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేశాడు. ఐదేళ్ల క్రితం మేమిద్దరం కలిసి చేసిన ఒక బిజినెస్ లో నా వల్ల చిన్న తప్పు జరిగింది. నన్ను సారీ చెప్పమన్నాడు, నేను చెప్పను అన్నాను. గజా ఇక్కడ. ఆ కోపంతో నా లూప్ హోల్స్ అన్ని పట్టుకుని నా మీద కేసులు పనేస్తే ఇప్పుడు ఊరుకుంటానా? నేను జైలుకి వెళ్తే బయట వాడు బతికుండడు. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? వాడు ఆలోచించాడా చెల్లెలు మొగుడునని? నేను జైలుకి వెళ్ళినా నీకు వచ్చే టెన్షన్ ఏమీ లేదు. పిల్లలకి నీకు లైఫ్ కి సరిపడేంత ఆస్తులు అంతస్తులు సంపాదించి పెట్టాను. ఇంకేం కావాలి? ఇంతకన్నా నేనేం చెయ్యాలి? సారీ చెప్పాలి. సారీ చెప్పానా? ఏంటి సారీ చెప్పేది? ఏం చెప్పేది? ఓ పెద్ద అంటే దూరపోతావు ఏంటి? ఇది ఫ్యామిలీ మ్యాటర్, నీకే సంబంధం. నాకే సంబంధం. ఇవాళ నా ఫ్యామిలీ అక్కడంత ఆనందంగా ఉందంటే దానికి కారణం గజ. ఇవాళ ఈ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏమైనా వస్తే ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది నేనే. మీ అన్నయ్యకి ఫోన్ చేయమ్మా. ఐదేళ్ళుగా మౌనంగా ఉన్నాం, ఇంకా అలాగే ఉంటే తప్పైపోతుంది. చేయమ్మా. హలో అన్నయ్య. అన్న ఒక్క నిమిషం, గజాన మాట్లాడతారంట? మాట్లాడన్నా. ఎదిగే పిల్లలు కావాల్సింది అన్నట్టు ఆస్తులు అంతస్తులు కాదన్నా. నాన్న, నాన్న కావాలి. ఇప్పుడు నువ్వు సారీ చెప్తే గజాగా ఓడిపోతాయేమో కానీ నాన్నగా గెలుస్తావు. చెప్పేయన్నా, అందరికీ బాగుంటుంది. సారీ శంకర్. సారీ నువ్వు చెప్పలేండి బాబా. ఏంట్రాడు అన్నకు బాగా దగ్గర అవుతున్నాడు. వాడి దగ్గర అవడం కాదు, నువ్వు దూరం అవుతున్నావు. నా ఐదేళ్ల టెన్షన్ ని 5 నిమిషాల్లో తీసేసావు కదరా. నువ్వు రా ఫ్రెండ్ అంటే లవ్ యూ రా. స్వామి, నేను నమ్మిన దానికోసం ఎవరికీ తలదించే అవసరం రానివ్వకుండా నా వ్యక్తిత్వానికి 30 ఏళ్లు అండగా ఉన్నావు. ఇంకో 30 రోజుల్లో రిటైర్ అవబోతున్న నేను ఏ తప్పు చేయకుండా అంతే గౌరవంగా నిజాయితీగా రిటైర్ అయ్యేలా చూడు స్వామి. కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అనే విషయం మినిస్టర్ గారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. సార్, మినిస్టర్ గారు ఫోన్ సార్. సార్, సార్. ఏమైంది? పనులు ఎంత వరకు వచ్చింది? నారాయణమూర్తి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, నమస్తే. నమస్తే, నమస్తే, నమస్తే సార్. సార్, సార్, గుడ్ మార్నింగ్ సార్. పెంచేవయ్యా వర్క్ టెన్షన్. ఇక్కడ నారాయణ మూర్తి అంట. ఇక్కడ సార్ మినిస్టర్ గారు వచ్చారు సార్. మినిస్టర్ గారా సార్? నమస్తే సార్. మీరు వచ్చారండి సార్, కబురు పెడితే నేనే వచ్చేవాడు కదా సార్. కూర్చోండి సార్. సార్ మీ ఫైలు ఇక్కడ ఉంది. మినిస్టర్ గారు వస్తే గానీ ఫైల్ కదలలేదు. సారీ, 1 మినిట్ సార్. సార్, యాక్చువల్లీ అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం అక్కడ 50 మీటర్స్కి మించి బిల్డింగ్ హైట్ ఉండకూడదు. వీళ్ళు 80 మీటర్స్ కట్టేశారు. కామన్ ఏరియా 40% వదలాలి. వీళ్ళు 20% కూడా వదలలేదు. సెట్ బ్యాక్స్ 6 మీటర్స్ ఉండాలి. 2 మీటర్స్ కూడా వదలలేదు. కావాలంటే చూడండి సార్, మాల్కి వెస్ట్లో స్కూల్ ఉంది, ఈస్ట్లో పెట్రోల్ బంక్ ఉంది, సౌత్లో హాస్పిటల్ ఉంది. మరి దాన్నే కదా సెంటర్ అంటారు. అక్కడ కడితేనే మాల్ అంటారు. కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజన్ లోపలికి రావడానికి కూడా అవకాశం లేదు సార్. పక్కనే పెట్రోల్ బంకు, స్కూల్లో 100 మంది పిల్లల ప్రాణాలు, మాల్లో 1000 మంది ప్రాణాలు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఊహకందని ప్రాణ నష్టం సార్. అంత ప్రాబ్లం ఉందని తెలిసి కూడా సంతకం పెట్టడం తప్పు కదా సార్. అంతుందా? మరి ఫైరు, ట్రాఫిక్, పోలీసు, అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా
సంతకాలు ఎలా పెట్టేశారంట? వాళ్ళు పెట్టారని నేను సంతకం పెట్టి తప్పు చేయలేను సార్. ఏంటయ్యతనా, ఇతను సంతకం ఏమన్నా తీర్పు మీద జడ్జి సంతకమా, చట్టం మీద రాష్ట్రపతి సంతకమా? ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం. మరికై క్షమించండి సార్, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీరు ఇందాకన్నారే వాళ్ళు పెట్టారు వీళ్లు పెట్టారు అని. అలా అవినీతికి అలవాటు పడ్డ ఓ అధికారి కాలం చెల్లిన స్కూల్ బస్సులకి పర్మిట్లిస్తే బ్రేకు పడక యాక్సిడెంట్ అయి చనిపోయిన ఆ పసిపిల్లల ప్రాణాలకి ఎవరిది సార్ బాధ్యత? ఆ ఒక్క సంతకం పెట్టకపోతే ఆ పిల్లలందరూ బతికుండేవారు కదా సార్? బ్రిటిష్ కాలంలో కాటన్ ద్వారా కట్టిన ధవళేశ్వరం బ్రిడ్జ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడింది సార్. మనవాళ్ళు కడుతున్న ఫ్లైఓవర్లు పూర్తవక ముందే కూలిపోతున్నాయి. తేడా, ఆ రోజు ఆ ప్రభుత్వాధికారి సంతకంలోని నిజాయితీనే. ప్రభుత్వాధికారి సంతకాన్ని ఆఫ్టర్ ఆల్ అనకండి సార్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు పుట్టారని కన్ఫామ్ చేయాలన్నా, బతికున్నారని కన్ఫామ్ చేయాలన్నా, చివరికి మీరు చచ్చిపోయారని కన్ఫామ్ చేయాలన్నా, ఓ ప్రభుత్వ అధికారి సంతకమే కావాలి సార్. విచ్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద సిగ్నేచర్ డిసైడ్స్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద పబ్లిక్. ఒక ప్రభుత్వ అధికారి సంతకం అంటే ఐదేళ్లకోసారి మారిపోయే ప్రభుత్వం కాదు సార్, వందేళ్లు నిలబడిపోయే శాసనం. శాసనాలు ప్రజల కోసం రాస్తారు, కొంతమంది వ్యక్తుల కోసం కాదు. 30 ఏళ్ల నా నిజాయితీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ఇక మీరు బయలుదేరచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుస్తుందా? 25 ఏళ్ల నా రాజకీయ అనుభవంలో ఇలాంటి ఆఫీసర్ ఎప్పుడైనా చూసావా? సంతకం ఎందుకు పెట్టరో ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. మన పద్ధతిలో ఆయన చేతే మన ఫైల్ మీద ఎలా సంతకం పెట్టిస్తామో అది మన టాలెంట్. పెట్టుతాం. పెడతారు సార్, పెడతారు. మనిషి అన్నాక సంపాదించాలి, లంచాలు తీసుకోవాలి, మోసాలు చెయ్యాలి, ఓవరాల్ గా సంపాదించుకోవాలి. ఏంట్రా కొత్తగా నిజాయితీ అంటాడు? ఇప్పుడు తెలుగు అక్షరాల్లో ఎవరికి చెప్పకుండానే అలా బండీరా తీసేసినట్టు జనం కూడా నిజాయితీ లాంటి పదాలు పేదాల నుంచి పలకడం మానేశారు. ఈడేమో 30 ఏళ్లుగా దాన్నే పట్టు కూర్చున్నానంటున్నాడు. నాకు తెలిసి ఈ భూమి మీద ఇలాంటి వాడు ఈడు ఒక్కడే ఉంటాడు. రే గజా, చిన్నప్పుడు జేబు దొంగతనాలు చేస్తుంటే రోజు పోలీసుడు కుళ్ళబడి చేశాడు. ఏంట్రా అంటే పోలీస్ స్ట్రెస్ అన్నాడు. ఏదో కిందట్టి మీదట్టి మడతట్టి పోలీసుడిని అయిపోయా. ఓ స్టైల్ గా పోలీస్ స్టేషన్ కి వెళితే ఎమ్మెల్యే కొట్టాడు. ఇదేంట్రా అంటే ఎమ్మెల్యే అన్నాడు. మళ్ళీ కిందట్టి మీదట్టి మడతట్టి ఎమ్మెల్యేని అయిపోయా. తీరా చూస్తే అసెంబ్లీలో అక్కడెక్కడ కూర్చోబెడతారు. ఇదేంట్రా ఇదంటే మినిస్టర్ కాదు కదా అన్నారు. మినిస్టర్ని అయిపోయా. అలాంటి నేనే ఆడు చెప్పే మాటలకి నోరెళ్ళ పెట్టేశా. మన దగ్గర డబ్బుంది, ఆస్తి ఉంది, పరపతి ఉంది, కానీ ఆడి దగ్గర నిజాయితీ వల్ల వచ్చే గర్వం ఉందిరా, భరించలేం. వాడి గర్వం చచ్చిపోవాలంటే ఆడి 30 ఏళ్ల నిజాయితీ చెరిగిపోవాలి. నా ఫైల్ మీద పెట్టే సంతకంతో గజా. మీరు హ్యాపీగా ఢిల్లీ వెళ్ళిరండి అన్న, నేను చూసుకుంటా. ఎక్కడేంట్రా బాబు ఇంత ట్రైగా ఉంది? ఒరే బండ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అందరు అబ్బాయిలేనా? ఒక్క అమ్మాయి కూడా రాలేదు. అబ్బాయిలు మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలరా? రానా? భానుమతి బాగా డెవలప్ అయిపోయింది రోయ్. ఇంతకీ మనోడు ఎక్కడరా? సైట్ బాగుంది కాబట్టి తీసుకున్నాం. ఏ మాట కా మాట, మనోడు కవర్ తీసిన క్యాడ్బరీ చాక్లెట్ లా టెంప్టింగ్ గా ఉంటాడురా. కానీ వాడేంట్రా నా లాంటి హాట్ గర్ల్ ముట్టుకున్నా పట్టుకున్నా టెంప్ట్ అవ్వట్లేదు. మా ఓడొక అమ్మాయి లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తున్నాడా? ఎవరు అమ్మాయి? మాకు తెలీదు. మీకు చెప్పలేదా? అడిగి తెలీదు. వాడికి తెలీదా? అదేంటి అంటే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ చూసి నచ్చిందంటే ఇది బ్యాక్ చూసాడు. అప్పటి నుంచి ఆ బ్యాక్ కోసం సెర్చింగ్. బ్యాక్ చూసి లవ్ చేస్తున్నాడా? అదే గా లవ్ లోన ప్రాబ్లం. ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఏంటి బ్యాక్ చూసి లవ్ చేస్తున్నావంట? వాళ్ళని చూస్తావు గానీ నన్ను చూడు. అయినా అమ్మాయిని చూడాల్సింది బ్యాక్ కాదురా, ఫ్రంట్. ఫ్రంట్ బ్యాక్ ఏంటంటే సైట్ అన్నాక మొత్తం చూడాలి కదా. నేను మాట్లాడేది మీ సైట్ గురించి కాదు, నా సైట్ గురించి. ఏదైనా సైటే కదా మా కొలతలంతా. 36 26 36
అయ్యం కొలతరండి, కరోస్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. సర్లేండి, పాటలు పాటలు కింద చేసాం మొత్తం. మీరు ఏం కంగారు పడకండి, సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. సీతని కొంచెం పక్కన నువ్వు ఉండ. అంటే నచ్చిన సైట్ కాదనకండి, వైజాగ్ అసలు స్మార్ట్ సిటీ కాబోతుంది. ముక్క కూడా దొరకట్లేదు ఇక్కడ. ఇదిగో ఫ్రంట్ బ్యాక్ సెంటర్ మొత్తం అంతా చూసేది. వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. ఏంటండి గొడవ, ఎదవకరా సైట్ చూసేస్తావా, రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. నీకేం కావాలో నాకు తెలుసురా. ఏమంటావు? ఏంటి అనేది అనవసరంగా నీకు నాకు చూడబెట్టి తప్పు చేశాను. నీకు మీ నాన్న పెట్టిన కలిజోడే కరెక్ట్. సార్ సైట్ బాగుందా లేదా మీకు వద్దంటే చెప్పండి, నేను రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను. ఇది అతను కావాలంటే సైట్ అతను చేయించుకో రిజిస్ట్రేషన్. మేడం కొలతలు ఎలా ఉన్నా పర్లేదు, మీరు అనండి, వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను. చేస్తే గిస్తే వాడికి రిజిస్ట్రేషన్ చేస్తా. స్పాట్ రిజిస్ట్రేషన్ సింగిల్ పేమెంట్ సేతేకరా. సింగిల్ పేమెంట్ అంటే సింగిల్ ఇచ్చినట్టు ఇంకా నయ్యం, డబల్ పేమెంట్ అని